एवरी वन वेलकम बैक टू मई चैनल अंदर एलाम कामेंट्स मेरे मर्चीपोद्दू ने बहुत सो वेलकम बैक टू अनदर डे इन मई लाइफ ऐक्चुअल इधर चला बिजी डे ఎందుకు అన్నది మీ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది దివాళీ ముందు రోజు మా డే ఇల్లు క్లీనింగ్ తో స్టార్ట్ అయ్యింది. ఎస్ మొన్న రీసెంట్ గానే ఇల్లు క్లీన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ డీప్ క్లీన్ ఏం చేయట్లేదు కానీ బేసిక్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అండ్ మొన్న బుజ్జిబాబు పుట్టాడని చెప్పాను కదా, నాకు ఒక చిన్న తమ్ముడు, వాడు పుట్టి ఈ రోజుకి 11 or 13 days అయింది. అక్కడ వాడికి పురుట స్నానం జరుగుతుంది, ఇక్కడ మేమైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాము. దివాళీ కూడా మేము సెలబ్రేట్ చేసుకోమేమో అనుకున్నాం, బట్ లక్కీగా దివాళీకి ఒక 1 day ముందే స్నానం చేపించేస్తున్నారు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మేము కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి. అండ్ నిన్న వ్లాగ్ లో చెప్పాను కదా మేము స్లోగా కోకోనట్ ఆయిల్ కి షిఫ్ట్ అవుతున్నాము అని. కోకోనట్ ఆయిల్ తో వంట చేసేటప్పుడు చిన్న ట్రిక్ ఏంటి అంటే, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఇలా ఆయిల్ మొత్తం పొగలొచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 2 minutes తర్వాత రెగ్యులర్ వంట ఎలా చేస్తామో అలానే చేసేసుకోవచ్చు. చాలా మందికి కోకోనట్ ఆయిల్ ఫుడ్ లో యాడ్ చేస్తే అసలు నచ్చదు, మెయిన్ గా సౌత్ ఇండియన్స్ కి. బట్ ఈ ప్రాసెస్ కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసామన్న డిఫరెన్స్ ఏమీ తెలియదు. నార్మల్ కుకింగ్ ఆయిల్ తో వంట చేసామని అనుకుంటారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయలేరు. ఈవెన్ బుజ్జిబాబు కూడా అబ్జర్వ్ చేయలేదు. ఏమంటే బుజ్జిబాబు ఈజ్ అ వెరీ పికీ ఈటర్ జస్ట్ లైక్ మీ. ఆ రోజు ప్లెయిన్ రైస్ లో బెండకాయ ఫ్రై మిక్స్ చేసి అన్నం పెట్టాను, హ్యాపీగా తినేసాడు. వాడికి డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఈవెన్ డాడీకి కూడా అన్నం తినేసిన తర్వాత చెప్పాను అనమాట, ఇది కోకోనట్ ఆయిల్ తో ఫ్రై చేశాను అని. అవును నా టేస్ట్ బాగుంది అని చెప్పారు. ఒకసారి మీరు కూడా కోకోనట్ ఆయిల్ ని ట్రై చేయండి, డిఫరెన్స్ ఏమీ అనిపించదు నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఫాలో అయితే. బెండకాయ ఫ్రై కి కాంబినేషన్ గా సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు తొందరగా లంచ్ చేసి బయటికి వెళ్ళాలి. బుజ్జిబాబుని డాన్స్ ప్రాక్టీస్ కి తీసుకెళ్లాలి. వీళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే ఈవెంట్ ఏదో జరుగుతుంది. సో యాక్చువల్ గా అయితే స్కూల్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తారు, బట్ కంటిన్యూస్ గా 3 days హాలిడేస్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ డేనే చిల్డ్రన్స్ డే అనమాట. ఈ హాలిడేస్ లో వీళ్ళు మొత్తం నేర్పించిన డాన్స్ అంతా మర్చిపోతారేమో అని చెప్పేసి ప్రాక్టీస్ సెక్షన్ అంతా కూడా పోర్ట్ స్టేడియం లో అరేంజ్ చేశారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడికి వెళ్తున్నాము. బాబు గారిని తీసుకుని పోర్ట్ స్టేడియం కి వెళ్తున్నాము ఈయన గారు డాన్స్ నేర్చుకోవడానికి. అప్పటి నుంచి నేను వైజాగ్ లోనే పుట్టింది పెరిగింది అంతా కూడాని, బట్ ఈ రోజు వరకు పోర్ట్ స్టేడియం అన్న మాట విన్నానే కానీ లోపలంతా ఎలా ఉంటుంది అన్నది ఎప్పుడూ వెళ్ళలేదు, నేను చూడలేదు. ఈ రోజు వీడితో పాటు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఇదే, ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు కదా, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫైనలీ వచ్చేసాం స్టేడియం లోకి. ఇక్కడ వీళ్ళకి డైమండ్ జూబ్లీ స్టేడియం అని చెప్పేసి ఈ ప్లేస్ ని ఎలొకేట్ చేశారు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఫస్ట్ స్టేడియం ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నా. అండ్ సెకండ్ ఏంటి అంటే బుజ్జిబాబు డాన్స్ ఎలా వేస్తాడో చూడాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వీడిని స్కూల్ టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి మనం స్టేడియం ఎలా ఉంటుందో చూసేద్దాం. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. అరుపులు విని భయపడ్డారా? నేను కూడా భయపడ్డాను. యాక్చువల్ గా అక్కడ ఒక సైడ్ క్రికెట్ జరుగుతుంది అనమాట. పోర్ట్ లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఏవో ప్యాసెస్ ఉంటాయంట, లైక్ దే హ్యావ్ ఎలిజిబిలిటీ టు ప్లే క్రికెట్ ఎవ్రీ వీకెండ్. ఒక సైడ్ క్రికెట్ అవుతూ ఉంటే అదర్ సైడ్ ఆఫ్ ద గ్రౌండ్ పిల్లలకి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. బాబుని టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేసి చాలా సేపు అక్కడే కూర్చున్నాను, బట్ డైరెక్ట్ ఎండ్ అనమాట. స్కూల్ పిల్లలందరూ ఎండలోనే ఉన్నారు, అమ్మో డీహైడ్రేట్ అయిపోతారేమో అని భయమేసింది. ఈ ఒక్క విషయంలోనే స్కూల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం థింక్ చేస్తే బాగుండు అనిపించింది, బట్ వాళ్ళైనా ఏం చేస్తారు, ఇంకా స్కూల్ హాలిడే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ లోనే వాళ్ళు మంచిగానే చూస్ చేసుకున్నారనే చెప్పాలి. అండ్ పోర్ట్ స్టేడియం లో ఒక సైడ్ ఇలా గో కార్టింగ్ జరుగుతూ ఉంది. ఎంత మందికి ఇది ఇష్టం నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ మధ్య నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కార్, బస్ ఆర్ ఆటో దేని మీద ట్రావెల్ చేసినా సరే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంది. ఏమో ఈ విషయంలో మాత్రం కొంచెం బాగా భయపడుతున్నాను. ఇంతకు ముందు లేదు కానీ ఈ మధ్య బండి ఎక్కినా కూడా కొంచెం భయపడుతూ అలా ఉంటున్నాను. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి భయపడుతున్నా. అండ్ ఇంక ఇక్కడ గోకార్డింగ్ ఒక సైడ్ జరుగుతుందని చెప్పేసి అన్నాను కదా, సో అది చూసుకొని మళ్ళీ మేము బుజ్జిబాబు స్కూల్ ఈవెంట్ జరిగే ప్లేస్ కి వెళ్తున్నాము. పోర్ట్ స్టేడియం అయితే ఎక్సలెంట్ గా ఉండింది. ఏ నాయిస్, సౌండ్ పొల్యూషన్ ఏది లేకుండా మొత్తం చెట్లతో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడ చూసినా ఈ సిటీలో కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంత మంచిగా చెట్లతోని ప్రశాంతంగా ఈ రోజుల్లో ఎక్కడ చూడలేదు. వీకెండ్స్ లో ఏ వర్క్ టెన్షన్ లేకుండా ఇలా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు చేతిలో మొబైల్ లేకుండా మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే స్కూల్ వాళ్ళు యాక్సెస్ ఇచ్చారు కాబట్టి లోపలికి వెళ్ళాము. బట్ నార్మల్ డేస్ లో కూడా లోపలికి యాక్సెస్ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు. చెప్పాను కదా ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం, ఇదంతా చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇప్పుడు భుజబాబు వాళ్ళకి డాన్స్ నేర్పించే ప్లేస్ కి వచ్చాం. సో ఇక్కడ వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ దీస్ టీచర్స్ బికాస్ యాజ్ అ పేరెంట్ మన కిడ్నీ ప్రాపర్ వేలో కూర్చోబెట్టాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టము. అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, చెప్పిన మాట వినరు, చాలా అలా చేస్తూ ఉంటారు. బట్ ఇంతమంది కిడ్స్ ని టీచర్ హ్యాండిల్ చేసి వాళ్ళకి అన్ని నీట్గా నేర్పించి చక్కగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అంటే వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. అండ్ నేను టీచర్స్ కి అదే చెప్పాను, మీరు ఒక 15 డేస్ నుంచి వీళ్ళకి డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు, మినిమం ఒక 5 to 10 kgs అయినా తగ్గిపోయి ఉంటారు. బికాస్ వాళ్ళకి డాన్స్ ఒక రేంజ్ లో నేర్పిస్తున్నారు. భుజబాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లెగ్స్ పెయిన్ అంటున్నాడు అనమాట. వీళ్ళ డాన్స్ కూడా ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ లా ఉండింది. సో మంచి ఎక్సర్సైజ్ అయ్యింది పిల్లలకైతే. వీళ్ళ స్కూల్లో ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఈనాడు రైతు బజార్ కి వచ్చేసాము. నెక్స్ట్ డే దివాళీ కదా, సో పూజకి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకుందామని చెప్పేసి వచ్చాము. నాకు చిన్న తమ్ముడు పుట్టాడు కాబట్టి వాడికి పురుటి స్నానం అయినంత వరకు కూడా పూజ ఏమీ చేయకూడదు అండ్ పూజకి రిలేటెడ్ ఐటమ్స్ ఏవి కొనకూడదు కాబట్టి అందుకనే ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు. అండ్ లక్కీగా వాడికైతే దివాళీ ముందు రోజే స్నానం చేపించేశారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. దివాళీ ఇంకా చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఇంకా లాస్ట్ మినిట్ లో వెళ్ళి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు షాప్ చేస్తున్నాము. భుజబాబు కాకలేస్తుంది అంటేను ఇక్కడ వీట్ రిచ్ బేకరీలోని చాక్లెట్ బ్రౌనీ ఏదో తీసుకున్నాడు. ఈలోపు డాడీ పూజకి రిలేటెడ్ కొబ్బరికాయలు పూలు తీసుకొద్దామని చెప్పేసి మార్కెట్ లోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ అంతా భుజబాబు వీడియో షూట్ చేశాడు. ఏంటో అండి వీడు ఈ మధ్య వాయిస్ ఓవర్లు ఇచ్చేస్తున్నాడు, వీడియో షూట్ చేసేస్తున్నాడు, ఇంకొన్ని రోజులు పోతే నా ఛానల్ కూడా ఇచ్చేయమంటాడేమో. బ్రౌనీ తినేలోపు డాడీ పూజకి కావలసిన పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మామిడాకులు, తమలపాకులు, తర్వాత ఆమదం కర్రలు ఇవన్నీ కొనుక్కొని వచ్చేసారు. ఇంకా మేమందరం కలిసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇంటికి రాగానే భుజబాబు బాంబులు పిలిచడం స్టార్ట్ చేశాడు. బాంబులు అంటే ఇవి పాంపాంస లేకపోతే ఏవో అంటారు చిట్టుపట్ల. నెక్స్ట్ డే దివాళీ కదా, ఆ రోజు పేల్చుదూరా అంటే అస్సలు మాట వినలేదు, ఇంకా ఇచ్చేసాను. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే వాడు కాసేపు ఆడుకున్నాడు కదా, నెక్స్ట్ ఇంకా స్నానం చేపించేసి అన్నం పెట్టేసి పడుకోబెట్టేశాను. బికాస్ మధ్యాహ్నం కూడా వాడు పడుకోలేదు అండ్ కాళ్ళనొప్పి వస్తుంది అన్నాడు, ఇంకా అందుకనే కాళ్ళకి జండు బామ్ రాసి పడుకోబెట్టేశాను. ఈవినింగ్ కిందకి వెళ్ళి ఆంటీ వాళ్ళతో ఒక 2 గంటలు ముచ్చట్లు పెట్టుకున్నాను అండి, అదంతా వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇంకా తర్వాత నేను కూడా డిన్నర్ చేసేసి నైట్ ఇప్పుడు ప్రెసెంట్ 10 అవుతుంది టైం. దివాళీకి ఎప్పుడు గులాబ్ జామ్ కానీ ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ఏదైనా స్వీట్ చేద్దామా, దట్టు క్విక్ గా ఒక 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ఈ రెసిపీ గుర్తొచ్చింది. ఇది క్విక్ గా ఒక 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ ముందు కొంచెం సోకింగ్ ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ అయితే ఒక 1 కప్ క్యాషూనట్స్ తీసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు మునిగేంత వరకు వేడి పాలు యాడ్ చేసుకోవాలి. అలా వేడి పాలు యాడ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. వేడి పాలు యాడ్ చేస్తే జీడిపప్పు తొందరగా నానుతుంది. అలానే కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది 1/2 అవర్ నానబెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న జీడిపప్పు అంతటిని కూడా విత్ పాలు మనం మిక్సీ వేసేసుకోవాలి. జీడిపప్పు పలుకులు ఎక్కడా లేకుండా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోని కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఘీ అయితే దాదాపుగా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. ఈ స్వీట్ రెసిపీ నేను కండెన్స్డ్ మిల్క్ తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బెల్లం ఆర్ ఎల్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఈ కండెన్స్డ్ మిల్క్ ఎప్పుడో తీసుకొచ్చాను, అది ఉండిపోయింది. సో ఇది యూజ్ చేద్దాం కదా అని చెప్పేసి ఈ రోజు ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ అమూల్ బ్రాండ్ ది తీసుకున్నా, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ టిన్ ఓపెన్ చేసే లోపు ఇక్కడైతే ఘీ కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోని జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి గ్రాడ్యువల్ గా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయడం గనక ఆపేస్తే ఇది కింద అడుగంటేస్తుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది స్టీల్ కడాయి. మీ దగ్గర నాన్ స్టిక్ ఐటమ్ ఉంటే గనక అందులో కూడా చేసుకోవచ్చు, బట్ ఐ హావ్ నో అదర్ ఆప్షన్. ఇంట్లో అన్ని కూడా స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. నాన్ స్టిక్ కడాయిలు అవన్నీ తీసేసి దాదాపుగా ఒక 2 ఇయర్స్ అవుతుంది. సో ఇంకా ఈ స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను. బట్ స్టీల్ దాంట్లో అయినా సరే చాలా బాగా వచ్చిందండి. నేను అడుగంటేస్తుందేమో అనుకున్నాను, కానీ మనం గ్రాడ్యువల్ గా మిక్స్ చేస్తూ ఉంటూ ఉంటే ఎక్కడ అడుగంటది ఉండదు. జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఆ పేస్ట్ పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన పేస్ట్ లోని మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే జీడిపప్పు పేస్ట్ ని ఫ్రై చేయలేదన్నమాట, జస్ట్ నెయ్యిలో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి డైరెక్ట్ గా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసాను. దాని వల్ల టేస్ట్ లో డిఫరెన్స్ ఏమీ రాలేదు, కానీ కన్సిస్టెన్సీలో డిఫరెన్స్ వచ్చింది. ఏంటి అనేది చూపిస్తాను. ఒక కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఘీ యాడ్ చేసేసుకోవద్దు, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ వరకు అలా యాడ్ చేసుకుంటూ అది కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. పాన్ కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది అంటే మాత్రం రెడీ అయిపోయినట్టే.
ఆ రోజు నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసి ఉంటానేమో. ఇక్కడ చూసారు కదా కన్సిస్టెన్సీ దగ్గరికి అయిపోయింది అండ్ పాన్ కి కూడా ఏం అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఈ స్టేజ్ లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయినంత వరకు పక్కన పెట్టేయండి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత బాల్స్ చేసుకోవాలి. ఐ మీన్ లైక్ మీరు పీసెస్ గా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు మేము చూపిస్తున్నట్టు బాల్స్ చేసి కోవాలైనా చేసుకోవచ్చు. పీసెస్ గా కట్ చేస్తే ఇది కోవా కట్లీ అవుతుంది, ఐ మీన్ లైక్ కాజు కట్లీ అవుతుంది. ఇందాక చెప్పాను కదా జీడిపప్పు పేస్ట్ నేను ఫ్రై చేయకుండా కండెన్స్ మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చింది కన్సిస్టెన్సీలో అని చెప్పి. ఏమంటే ఇవి బాల్స్ లా చేసిన తర్వాత డ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి కదా కోవా బిల్లల్లాగా, బట్ అలా అవలేదన్నమాట. ఎంతైనా సాఫ్ట్ గా ఉన్నాయి ఒక 3-4 డేస్ కి కూడా, బట్ టేస్ట్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేదు, చాలా 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 బాగున్నాయి. అండ్ నేను లాస్ట్ లోని అలకల్ పొడి కూడా యాడ్ చేశాను, అది క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. ఒకసారి మీరు రెసిపీ ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ విధంగా దివాళీ ముందు రోజు ప్రిపరేషన్స్ అన్ని చేసుకున్నాం అండ్ స్వీట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని అయితే నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియో. సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు దివాళీ వ్లాగ్ తో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.